అయితే ఎలా ఉండదంటే అండి మైండ్ సెట్ నాకు మనం ఆర్టిస్ట్ అవ్వాలి మనం హీరో అవ్వాలి అదొక్కటే మైండ్ లో ఉండేది నాకు మద్రాస్ వచ్చిన తర్వాత కూడా నేను ప్రతిరోజు ఒక ఒక షెడ్యూల్ లాగా పెట్టుకొని అంటే ఒక హీరో అవడానికి ఏమేం చేయాలి ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని నేను దాని ప్రకారం జిమ్ కి వెళ్ళడము తర్వాత హార్స్ రైడింగ్ కి వెళ్ళడము తర్వాత డాన్స్ క్లాస్ కి వెళ్ళడము ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా పెట్టుకొని నేర్చుకుని టైం ని నేను ఎక్కడ వేస్ట్ చేసేవని కాదు తర్వాత ఒక సెట్ ఒక టైం అనేది ఉండేది డే టైం లోనే ఒక టైం పెట్టుకొని ఆ టైం కి ఆఫీసులన్నిటికీ వెళ్ళి వాళ్ళందరిని కలవడం ఆది ఇంట్లోనే నాకు ప్రెస్ లో ప్రెస్ వాళ్ళు కొంతమంది నాకు పరిచయం ఏర్పడ్డారు ఓకే అండి ఓకే ఫస్ట్ పాటిపండ్ల విజయలక్ష్మి గారు అనేసి అప్పట్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ గారు ఉండేవారు ఓకే ఆవిడ పెద్ద ఆవిడ చూసి మేమందరం అక్క అక్క అని పిలిచేవాళ్ళం తర్వాత పరిచయం అయిన తర్వాత నాన్న బాగున్నాయి అన్ని ఫొటోస్ అన్నీ బాగున్నాయి నువ్వు కొన్ని ఫొటోస్ నాకు ఇవ్వు నేను చెప్తాను నీకు అని చెప్పి ఆవిడ పాటిపండ్ల విజయలక్ష్మి గారు ఫస్ట్ నన్ను దాసనారాయణరావు గారి దగ్గర పరిచయం చేశాను పరిచయం చేసి తర్వాత ఇంకా ఆయన చూడగానే చూడగానే మా గురువుగారు బాగున్నాడు పిల్లోడు సరే నేను చెప్తాను అన్నాడు అంతే అదొక్క మాట నేను చెప్తాను అన్నాడు సరే ఏంటంటే రోజు ఆయన పెద్ద కాంప్లెక్స్ అన్నమాట తారక ప్రభు కాంప్లెక్స్ అనేసి కోడంబాకంలో ఉండేది దాసనారాయణరావు గారి ఆఫీస్ తారక ప్రభు అది ఎంత లక్ అంటే సార్ ఆఫీసు మహానుభావులందరూ ఆ ఆఫీస్లో ప్రతి ఒక్కరు అడుగు పెట్టిన వాళ్ళే నేను పేర్లు చెప్పను మీకు కానీ ఇప్పుడున్న సో కాల్డ్ అందరూ పెద్దవాళ్ళే అన్నమాట అసలు ఆ దీన్ని అలా రాసుకున్నా కూడా మనకు పుణ్యమే అనమాట అంతమంది పాదాలు పెట్టిన ఆఫీస్ అది మా గురువుగారి ఆఫీస్ అది అక్కడ మేము రోజు వెళ్ళి పనున్నా లేకపోయినా వెళ్ళి అక్కడే కూర్చొని ఉండేవాళ్ళం మేము వన్ ఫైన్ డే మా గురువుగారు మామూలు కూర్చి అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు వీళ్ళు అందరూ ఉండేవారు డిపార్ట్మెంట్ అంతా ఉండేదన్నమాట వాళ్ళ దగ్గర వెళ్ళి నేను కూడా ఏదైనా ఈ ఎడిటింగ్ది ఏదైనా ఇది ఉంటే వాళ్ళకు నా రైటింగ్ బాగుంటుంది కొంచెం ఏదైనా కొంచెం రాసి రాయడము లేదంటే నోట్ చేసుకోవడము లేదంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయడం ఇలాంటివన్నీ అక్కడే ఉండేవాడిని నేను ఈ లోపల ఒక అటెండర్ వచ్చేసి సార్ రమ్మంటున్నారు గురుగారు రమ్మంటున్నారు అన్నగారు అనగానే నాకు ఒక నిమిషం ఎందుకంటే మా గురువుగారు ఒక్కోసారి కొంత ఏదైనా కోపంలో ఉన్నప్పుడు అరవడం ఇలాంటివన్నీ చూసి భయపడిపోయి ఎదురుగా వెళ్ళేవాళ్ళం కాదనమాట మేము దూరం దూరంగా ఉండేవాళ్ళం పిలుస్తున్నారు అనగానే ఒక నిమిషం భయపడి ఏం చేశాను బాబు నేను ఏం చేశాను అన్నట్టుగా ఆలోచన పక్కన మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఉండేవాళ్ళు వెళ్ళు రమ్మంటున్నారు కదా వెళ్ళి వెళ్ళు వెళ్ళు అని పంపించారు ఎలాగనే మా గురుగారు నవ్వుతూ ఇలా చూస్తున్నాను నన్ను ఇలా మీసారి ఇలా అనుకుంటూ చూస్తే ఎరా అప్పుడే నీ గురించి ఎంక్వైరీస్ స్టార్ట్ అయ్యాయి అన్నాడు అంటే అంతకు ముందే ఒక 4 రోజుల ముందు 1 వీక్ ముందు ఒక 4-5 రోజుల ముందు పేపర్లో ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నేను అని మా గురువుగారితో ఫోటో వచ్చింది ఫోటో అప్పుడు అంత మీడియాలో ఏంటంటే పేపర్లో ఒక బాక్స్ వస్తే చాలా ఇదన్నమాట అప్పుడు అంత ఇది ఉండేది రీచ్ ఉండేది సో నేను మా గురువుగారితో ఉన్న ఫోటో ఇది వచ్చి ఇది వచ్చిందనమాట ఆ తర్వాత నాకు ఈ మాట అన్నారు ఆయన నీ గురించి అప్పుడే ఎంక్వైరీ స్టార్ట్ అయినారు అరవింద్ గారు నీ గురించి అడిగారు మాటల్లో వచ్చేసి చిన్న సినిమా ఏదో చేస్తున్నారంట వాళ్ళు కూడా ఏంటంటే అప్పుడు అల్లు ఆర్ట్స్ అని ఒక బ్యానర్ పెట్టారు వాళ్ళు గీతా ఆర్ట్స్ వచ్చి పెద్ద పెద్ద బ్యానర్ మన అరవింద్ గారి బ్యానరు గీతా ఆర్ట్స్ పెద్ద పెద్ద పిక్చర్స్ చిన్న సినిమాలు చేయడం కోసం అనేసి అల్లు ఆర్ట్స్ అని మొదలు పెట్టారు ఓకే ఓకే తెచ్చి దాంట్లో విసు గారి సినిమా అని ఒకటి రీమేక్ సినిమా చేస్తున్నారు దాంట్లో హీరోగా అప్పుడు ఇట్లాగా మీరు చేస్తున్నారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా ఈ లోపు ఏంటంటే మా గురుగారు నన్ను పిలిచి అరవింద్ గారు సినిమాలో అడుగుతున్నారు నిన్ను అంతా మన వాళ్ళే నువ్వు వెళ్ళి చెయ్యి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కలువు అని కామ్దార్ నగర్లో అప్పుడు అరవింద్ గారిని వెళ్ళి నేను కలిశాను అనమాట ఆ విధంగా ఫస్ట్ షూటింగ్లో ఎంటర్ అయింది నేను డబ్బు భలే జబ్బు సినిమాకి అనమాట డబ్బు భలే జబ్బు ఓకే డబ్బు భలే జబ్బు సినిమా మన కాపుగంటి రాజేంద్ర గారి డైరెక్షన్ కాపుగంటి రాజేంద్ర గారికి ఫస్ట్ పిక్చర్ అది ఓకే ఆయన మా గురువుగారి దగ్గర తర్వాత రవిరాజ పినిశెట్టి గారి దగ్గర
చేస్తుండేవారు ఆయన. ఆయనకు ఫస్ట్ పిక్చరు డబ్బు బలే చెప్పారు. అంటే ఇప్పుడు కాపుకొండ రాజేంద్ర గారు అంటే మీరు కార్తీక దీపం ఇవన్నీ ఆయనే. ఓకే, ఇప్పుడు కార్తీక దీపం ఆయన ఇదన్నమాట. అసలు అప్పట్లోనే భలే డైరెక్టర్ అయితే ఆయన చాలా మంచి. ఆయనకు ఫస్ట్ పిక్చర్ అది డబ్బు బలే చెప్పు. సో ఆ సినిమాలో నన్ను ఇప్పుడు హరిత ఉంది కదా అమ్మాయి, హరిత గారు ఉన్నారు కదా టీవీలో కూడా ఇప్పుడు జాకీ గారు హరిత గారు, ఆ హరిత గారు నేను మమ్మల్ని ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేశారు అందులో. ఓకే, మమ్మల్ని ఇద్దరిని పెట్టారు కాంబినేషన్గా. సో ఆ విధంగా మేము ఆ సినిమాలో ఫస్ట్ షూటింగ్ ఎంటర్ అయింది. కాకపోతే సినిమా రిలీజ్ నాకు 7వ సినిమాగా రిలీజ్ అయింది. ఏది డబ్బు బలే చెప్పు. ఎందుకో లేట్ అయింది, నాకు కారణాలు తెలియదు, నాకు లేట్ అయింది. ఆ సినిమా కెమెరామెన్ లోక్ సింగర్. ఓకే, అసలు చిరంజీవి గారి సినిమాలన్నీ ఆయనే అప్పట్లో లోక్ సింగర్, అభిలాష, మదన మృదంగం, రాక్షసుడు. ఒక సినిమా ఏంటండి బాబు, అన్ని సినిమాలు ఆయన. అదే మీ కెరీర్ స్టార్టింగ్ నుంచి అసలు పెద్దవాళ్ళతో పనిచేయడం మనకి బాగా మనకు ప్లస్ అయింది అప్పుడు. వాళ్ళు ఏంటంటే ఏదైనా లోపాలున్నా ఏదైనా ఇది ఉన్నా మనకు చెప్పేవాళ్ళు అనమాట. మనకి డబ్బు బలే జబ్బు షూటింగ్కి ఎంటర్ అయిన తర్వాత జరుగుతుంది. అందులో నాకు వదినమ్మ సుమలత గారు. ఓకే, సో మా ఫాదర్ వచ్చేసి రావుగోపాలరావు గారు. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాలి, అంటే పెద్దవాళ్ళ మాట ఎంత పవర్ఫుల్ అనేది ఒక ఇదన్నమాట. అది షూట్ నేను మామూలుగా అది ఫస్ట్ ఎంట్రీ అనమాట, బిగినింగ్ అనమాట. అసలు సైలెంట్గా ఏదైనా పిలిస్తే చేసేవని వెళ్ళిపోయి సైడ్కి వెళ్ళి కూర్చొని ఉండేవాడిని అనమాట. అలాగా ఒకరోజు రావుగోపాలరావు గారు, ఆయన మామూలుగా గ్యాప్లో అలా బయట గార్డెన్ ఏదో అక్కడ కూర్చొని ఆయన కూర్చో ఉన్నారు, స్మోక్ చేసుకుని కూర్చో ఉన్నారు. బాబు ఇలా రా అన్నాడు నన్ను. అంటే దగ్గరికి వెళ్ళి కూర్చో అన్నారు. లోపల అసిస్టెంట్ లేదు, కుర్చీ తెచ్చిస్తే కూర్చున్నా. మనిషి బాగున్నావు నాన్న, నువ్వు చక్కగా ఉన్నావు మనిషివి, డైలాగు దొల్లుతోంది నీకు, మాట దొల్లుతోంది, స్పీడ్ స్పీడ్గా చెప్పేస్తున్నావు, డైలాగ్ని కంట్రోల్డ్గా చెప్పడం ప్రాక్టీస్ చేయి నువ్వు, మెల్లగా చెప్పు, ఒక్కొక్క పదం కంప్లీట్ అయ్యే వరకు జాగ్రత్తగా మెల్లగా చెప్పు. అప్పుడు చెప్పేది నువ్వు చెప్పేది ఎదుటివాడికి క్లియర్గా అర్థం అవ్వాలి, అది ప్రాక్టీస్ చేయి కరెక్ట్. ఆ ఫుల్ స్టాప్లు, కామాలు ఏంటి, ఆ పాసులు కరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకో, అదొక్కటి నువ్వు చేసుకున్నావంటే మంచి ఆర్టిస్ట్ అవుతావు నువ్వు అన్నాడు. సూపర్, చూడడానికి నో డౌట్ నువ్వు బాగున్నావు, నువ్వు చూడగానే ఆంతున్నావు మనిషివి. ఆయన అన్న మాట్లాడేది మనిషి ఆంతున్నావు నువ్వు, డైలాగ్ ఒక్కటి నువ్వు కరెక్ట్గా ఇచ్చేసావంటే నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావు నువ్వు అంతే. ఆయన పాదాలకు నమస్కారం చేసి ఐఎమ్ సో హ్యాపీ. అంటే వాళ్ళ మాటలు కొన్ని కొన్ని పెద్దవాళ్ళు వాళ్ళు ఫీల్ అయ్యి చెప్పినప్పుడు కొన్ని ఫలిస్తాయి.